హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు పానీపూరి తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూసిద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల మైదా వేసుకోవాలి. ఇలాగా 2 టీ స్పూన్ల మైదా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోండి. ఇలాగ 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలాగ సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి. ఇలాగ ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక చక్కగా మిక్స్ అయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ను వేసుకోవాలి. హాట్ వాటర్ను వేసుకొని ఇలాగ విస్కర్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారాక పిండి మిశ్రమాన్ని పూరి పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఈ మిశ్రమాన్ని సాఫ్ట్ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఈ పిండి మిశ్రమం చక్కగా సాఫ్ట్గా రెడీ అయింది చూడండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 1/2 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పానీ ప్రిపేర్ చేసుకుందాం. 1 గిన్నెలోకి 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. పుదీనా పచ్చిమిర్చి మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పానీపూరి మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పానీపూరి మసాలా వేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలాగ చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలాగ సరిపడినంత సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఇలాగ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. అలానే 1 చెక్క నిమ్మ చెక్కను ఈ విధంగా పిండుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి. అంతేనండి పానీపూరిలో పానీ రెడీ. అంతేనండి సింపుల్ పానీ రెడీ. ఇప్పుడు పొటాటోస్ను ఉడికించి పెట్టుకోవాలి. పీల్ ఆఫ్ చేసి ఈ విధంగా పెట్టుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పొటాటోస్ను ఇలాగ మ్యాష్ చేసుకోవాలి. ఈ పొటాటోస్ను ఇలాగ చక్కగా మ్యాష్ చేసుకోండి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న పొటాటోను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలాగ సరిపడినంత సాల్ట్ వేసుకున్నాక చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా రెడీ చేసుకోండి. పొటాటో స్టఫింగ్ రెడీ. ఇప్పుడు పూరి రెడీ చేసుకుందాం. ఈ పిండి మిశ్రమం 1/2 గంట పాటు బాగా నానాక చక్కగా నానింది చూడండి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న ఉండలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ చిన్న చిన్న ముద్దల్లాగా రెడీ చేసుకోవాలి. చక్కగా రెడీ అయ్యి చూడండి. ఈ సైజు ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ రెడీ చేసుకున్నాక ఇప్పుడు పూరీల్లాగా ఒత్తుకోవాలి. మందంగా అలానే పలచగా కాకుండా మీడియంగా ఈ పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ చక్కగా పూరీలను ఒత్తుతూ పూరీలను ప్రిపేర్ చేసుకోండి. ఇలాగ పూరీలను రెడీ చేసుకున్నాక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగాలి. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే పూరీలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాగా పొంగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పూరీలను
మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలు బాగా పొంగే వరకు వేయించుకోవాలి. చక్కగా మిక్స్ చేస్తూ పూరీలు చక్కగా పొంగే వరకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పూరీలు చక్కగా రెడీ అయ్యాయి చూడండి, చక్కగా పొంగి మంచి కలర్ వచ్చే క్రిస్పీగా వేయాయి. ఇప్పుడు ఈ పూరి అలానే పానీ అలానే పొటాటో స్టఫింగ్ రెడీ అయ్యాయి కదా. ఇలాగ పూరీలు రెండింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ ప్రిపేర్ చేసుకున్న పూరీని ఇలాగ హోల్ పెట్టుకొని ఇందులోకి పొటాటో స్టఫింగ్ వేసుకోవాలి. ఇలాగ పొటాటో స్టఫింగ్ వేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా పానీ వేసుకోవాలి. ఇలాగ పానీ వేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే పానీపూరి తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా ఈజీగా పానీపూరి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.